వరంగల్లో ఉన్నారు. ఇక్కడ వరంగల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు, మరి ఓడిపోయేదెవరు, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, కాబోయే మేయర్ ఎవరు, ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి కేసీఆర్ బాగా నాకు కేసీఆర్ పథకాలు వచ్చినాయి. ఇక ప్రతి ఏదో సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? సంక్షేమ పథకాలంటే ఏం రాలేదు, పింఛన్లు మాత్రం వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? ఎమ్మెల్యే పనితీరు అంతగా ఏమీ లేదు. ఇక్కడ మాకైతే ఆయనకు ఒకటేసి దాని నుంచి ఫలానా ప్లాన్ చేస్తాడని అది ఏమీ లేదు. ఇలా ఇళ్ళ మంజూరు చేస్తామన్నారు. 7 సంవత్సరం నడుస్తుంది. అలాంటి వికలాంగులకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేయాలా? మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకోవాలా? మీరు ఎవరు కొట్టేస్తాం అనుకుంటున్నారు? మేము కేసీఆర్కే వేస్తాం. ఓకే, మీ పేరేంటమ్మా? సరే, ఓకే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే మంచి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్కే మేము వేయాలనుకుంటున్నాం. మాకు పింఛన్లు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, నల్లలు సప్లై ఉన్నది, బాత్రూమ్ సప్లై అన్నీ ఉన్నాయి. వ్యవసాయం పొలాలకు ఎకరాలకు పైసలు ఇప్పిస్తాను. ఇంత అని పోయిన పంటలకు కట్టించి అట్లా మా అభిమానం అది. ఓకే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీ పేరు? ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటారు? మాకు టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ కొట్టేయాలనుకుంటున్నారు? వర్క్ నడుస్తుంది, ఏదైనా చేస్తారు. ఓకే, మా డివిజన్ లో ప్రవీణ్ అన్న పనులు చేసేది. ఓకే, ఆయనతో మాకు ఏదైనా రోడ్లు అయినా అదైనా ఏదైనా ఏదైనా ఫోన్ చెప్తే వచ్చి రెస్పాన్స్ ఇచ్చేయా. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే నన్నపని నరేందర్ ఈ డివిజన్కి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారో, సహకారం ఉందా అనేది? ఓకే, ఇప్పుడు ఏ పార్టీ మేయర్ అభ్యర్థి అయితే వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అంటారు? టీఆర్ఎస్. కేసీఆర్ పథకాలు ఎట్లా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. మున్సిపల్ ఎలక్షన్లకి ఎవరు గెలిస్తే వరంగల్ డెవలప్ అవుతారని అనుకుంటున్నారు? ఫస్ట్గా టీఆర్ఎస్. టీఆర్ఎస్ గెలిస్తేనే వరంగల్ డెవలప్మెంట్ అవుతుంది. రోడ్లు కానీ కానీ వస్తారు కదా, అండర్ డ్రైనేజ్ పని చేస్తారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది కదా? మధ్యలో పర్లే, మా మొన్న వర్షాలకు మునిగిపోయినా బాగానే చేసి. సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా? అందు కదా, కళ్యాణ లక్ష్మి షాది మువారకాలు పింఛన్ అని. ఓకే, మీరు ఎలక్షన్ ఓటు ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? పేరేంటి? ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓటేసి గెలిపిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతా అని మీరు అనుకుంటారు? మీ ఎమ్మెల్యే పనితీరు మీ ఎట్లా ఉంది? ఇక్కడ మీ డివిజన్ లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు అంటే 50-50 ఛార్జెస్. ఓకే, మీరు ఏ పార్టీకి ఓట్ వేయబోతున్నారు? టీఆర్ఎస్. కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి? బ్రదర్, మీ పేరు? జశ్వంత్. ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తే మీ డివిజన్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అండి. ఇక్కడ ప్రవీణ్ కార్పొరేటర్ మంచి చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఆయనకి ఓటేయాలి? ఆయన ఇక్కడ చాలా డెవలప్ చేసిందండి. ఇక్కడ మాకు గుడి కూడా కట్టిస్తా ఉంటారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి గుడి కూడా శాంక్షన్ అయింది. ఇంకో కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ అయింది. అట్లనే మాకు ఏమైనా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ ఆయన రెస్పాండ్ అవుతాడు. ఫోన్ చేసి ఉంటాము. మాకు మనకు ఇక్కడ ఎవరికి కానీ మొన్న కోవిడ్ టైంలో కూడా చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేసేందుకు బయట ఈ పేదవాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఫుడ్ పంపించాడు కానీ అదంతా ఆయన బాగా చేసింది. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఉద్యోగ ఆయన కూడా చేసేయండి. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాడు మీ డివిజన్లో, ఆయన సహకారం ఎట్లా ఉంటుంది? ఎమ్మెల్యే గారే మాకు ఇప్పుడు కమ్యూనిటీ మాత్రమే శాంక్షన్ అయ్యింది. ఎమ్మెల్యే గారు చేయబట్టే మనం ఇక్కడ గణపతి భద్ర సంఘం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి నుంచే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయింది. మొన్న ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా బాగున్నాయి. రోడ్ కన్స్ట్రక్షన్ పనులు కూడా మంచిగా చేస్తారు. రోడ్స్ కూడా మంచిగా నీట్గా చేస్తాము. బాగున్నది ఎమ్మెల్యే గారి పనితనం కూడా బాగుంటుంది. ఈసారి ఒక ఓటు నన్ను టీఆర్ఎస్ పార్టీకే అవుతుంది. అమ్మ, మీ పేరు? సంధ్య.
ఓకే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఏ పార్టీ అంటే ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కొన్ని పనులు జరిగినాయి జరగలేదు అంటలేము కాకపోతే కొన్ని ఇండ్లు కూడా మాకు కావాలి కదా ఇండ్లు లేని వాళ్ళకు ఫ్లాట్ ఉన్నా కూడా డబ్బులు ఇస్తామని చెప్తారు కానీ ఇస్తలేరు వాళ్ళు కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి కేసీఆర్ పథకాలు కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటేస్తారు మేమా యో ఎవరికి ఓటేసినా కూడా మాకు మంచి పనులు జరగాలి అది ఓకే పిల్లల స్టడీ కూడా మంచిగా ఉండాలి వాళ్ళు పిల్లలు ఆగమవుతారు స్టడీ లేక ఇబ్బంది అవుతారు కాలేజీలు స్కూళ్ళు లేక ఇవన్నీ జరగాలి బ్రదర్ మీ పేరు శివ ఓకే శివ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి గెలిపిస్తే మీ డివిజన్ డెవలప్ అవుతుందని ఓకే ఎందుకు టీఆర్ఎస్కు ఓటాను ఓకే ఇప్పుడు మీ ఎమ్మెల్యే నన్నపని నరేందర్ ఈ డివిజన్కి ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తున్నారా సహకరమైనది ఎట్లా ఉంటుంది ఈ వారం రైల్వేలో ఎత్తాం మాకు రైల్వే సమస్య వచ్చిన సంగతి మాకు ఇట్లా వరకు ఏం ఎత్తలేదన్న అది అని అంటే మా పెద్దసారి ఫోన్ చేసి మాట్లాడారు ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీకి ఓటీఎస్ గెలిపిద్దాం అనుకుంటున్నారు మాకు ఇప్పుడు ఎవరు గెలిస్తే వరంగల్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు ఈ కార్పొరేటర్ కూడా మీరు కార్పొరేట్ ఎలక్షన్లకు కూడా వైఎస్ఆర్ వర్క్ చేస్తారు కారు పెట్టుకుందాం ఏం పేరు నా పేరు ఆదిత్య టీఆర్ఎస్ గెలిస్తే డెవలప్ అవుతుంది అది రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తే ఏదైనా అవుతుంది అయినట్టు అనిపించింది నాకు ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తాను సార్ మీ పేరు సార్ ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే మీ వరంగల్ అభివృద్ధి చెందారు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేస్తారు నా పేరు మైదాం నరేష్ అండి మైదాం నరేష్ గారు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే గత 70 ఏళ్ళ నుండి వెళ్ళినటువంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ వరగబెట్టింది కూడా ఏమీ లేదు ఎందుకనంటే మేము గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ చేస్తున్నటువంటి పని పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా చేస్తున్నటువంటి ఆలోచనలను వాళ్ళు చేస్తున్నట్టు అంటే మా రాష్ట్రాన్ని చూసి వాళ్ళు కూడా చేస్తున్నటువంటి తరుణం ఇది కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి అని టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి అని మేము అనుకుంటాం స్థానిక ఎమ్మెల్యే గారికి పనితీరు మా స్థానిక ఎమ్మెల్యే గారు నిజంగా మాకు రావడము నిజంగా అదృష్టము ఎందుకనంటే ఎవరూ చేయలేనటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి అనేక అభివృద్ధి పనులు మా నన్నపనే నరేందర్ గారు చేసినారు వారికి మేము రుణపడి ఉంటాము అవసరమైతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా అతన్నే గెలిపించుకొని మేము అతన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని చెప్పేసి అని మేము గంటరావుగా తెలుసుకుంటాం కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలలో మీరు ఇందాక చెప్పినట్టుగా వాస్తవానికి ఏంటంటే దేశవ్యాప్తంగా ఎవరు పెట్టలేనటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి నిజంగా మనం ఆలోచిస్తే కనుక ఒక మనిషి పుట్టినప్పటి నుండి మొదలుపెట్టే చనిపోయేంత వరకు కూడా సంక్షేమ పథకాలను అంటే మన పెట్టడం జరిగింది ఎందుకనంటే కేసీఆర్ కిట్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ విడో పెన్షన్స్ కానీ అదేవిధంగా ఇంటింటికి నల్లా కానీ అనేక రకాల సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి ప్రజలకు అందించినటువంటి భావం మాకు కనిపించింది ఓకే సార్ స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం స్వచ్ఛందంగా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మాది టీఆర్ఎస్ పార్టీగా మేము టీఆర్ఎస్కే ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచిద్దామని చెప్పేసి మేము అనుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ
పేరు హేమంత్ కుమార్. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కదా వరంగల్కి, ఏ పార్టీ గెలిస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ప్లాన్లు అయితే టీఆర్ఎస్ గెలితే అయితే డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నది అదే కదా లీడ్లో, అంతే ఏదైనా ప్రాఫిట్ ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా మీకు ప్రశ్న బాగున్నాయి? ఐ డోంట్ నో. మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవును, మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరికి ఓటేస్తే అభివృద్ధి చెంది? ఎవరికంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం కాలేదు అర్థం కదా, మనకు ఉన్న ప్రజెంట్లో అయితే మనం బిల్ల శ్రీకాంత్ ఉండే. టీఆర్ఎస్ పరిపాలన ఎలా? టీఆర్ఎస్ పరిపాలన బిల్ల శ్రీకాంత్ గారు ఉండే, ఇప్పుడు అతనికి వెళ్ళే మన ఐసీ క్యాండిడేట్కి ఇచ్చింది. ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి అంటే ఆయన చేసేది చేసిండు, మరి మరీ అంతగా కూడా ఫాలోయింగ్ లేదు. ప్రజెంట్లో అయితే ఉన్నది టీఆర్ఎస్కే ఉంటుంది. కేసీఆర్ అంటే చేసేది చేస్తాను కాబ జనాలకు వస్తుపోయేది చేస్తాను కదా. ఫైనల్ అంటే టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే.